విశాఖలోని వాణిజ్య భవనంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. తాజా వివరాలను మా ప్రతినిధి ఈశ్వరరావు అందిస్తారు. ఈశ్వర, అసలు ఈ ఘటన ఎప్పుడు ఎలా జరిగింది, అలాగే శిథిలాల కింద ఇంకా ఎంత మంది ఉండొచ్చు, శిథిలాలను తొలగించడానికి అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఉదయత్రి, కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం జరిగింది. సిరిపురం జంక్షన్ లో ఉన్న, అంటే విఐపి రోడ్ లో వాణిజ్య సముదాయానికి సంబంధించి భవన నిర్మాణం అవుతుంది. ఈ భవనానికి సంబంధించి ఒక గోడ కూలి ఈ దాదాపుగా సుమారుగా ఒక 20 నుంచి 25 మంది వరకు పనిచేస్తున్నారు. అందులో దానికి సంబంధించి సుమారుగా 4 అయితే మాత్రం చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియలేదు. అక్కడ ఈ లోప ఆ శిథిలాల కింద ఉన్న ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి వెతున్నారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ గాయపడిన 8 మందిని కూడా కేజీహెచ్కి తరలించారు. ఈ 4 కాకుండా శిథిలాల కింద ఇంకా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ మంది ఉండొచ్చని సమాచారం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ భవన నిర్మాణం సంబంధించి ఇక్కడ కాంట్రాక్ట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ గోడ కూలిపోయిందని అక్కడ ఉన్న కూలీలు అయితే చెప్తున్నారు. గడిచిన 2-3 రోజులుగా ఇది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని చెప్పినా కానీ తొందరగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదుర్దాలో ఈ పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఈ క్షతగాత్రులు కానీ తరలించడం కానీ, అలాగే ఈ గాయపడిన వాళ్ళని తీసుకెళ్లడం కానీ, అలాగే ఈ శిథిల కింద ఎవరున్నారని సంబంధించి ఇంకా పొక్కలను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అప్పటికప్పుడు అక్కడ ఉన్న మట్టి పిల్లల్ని అలా శకలాలని అక్కడ ఉన్న మిగతా కూలీలు కొంతమంది తీయడం జరిగింది. అయితే ఈ మొత్తం అంతా తీసిన తర్వాత ఇంకా ముస్లిం సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తోంది ఉదయశ్రీ.